ఇక ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఇతర ఎంపీలు కలిశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని నేతలు ఉపరాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు. నేతల అభ్యర్థనపై వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారంలో సమ్మక్క సారలమ్మ మన దేవతల ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించాలని జనవరి 31 నుంచి 2 ఫిబ్రవరి వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించి మరి పనులన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ తో మాట్లాడి ఆహ్వానించి జాతీయ హోదా కల్పించాలి సమ్మక్క సారలమ్మ జాతరకు అని చెప్పి వారికి నివేదించడం జరిగింది. వారి వల్ల సెక్రటరీతో మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జాతరకు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 90 లక్షల భక్తులు రావడం జరిగింది. తెలంగాణ